గాయస్ ఇక్కడ ఎన్డిటిఎల్ అండేది ఎన్డిటిఎల్ ఇందాక ఎన్డిటిడి అని రాశాను, ఇది ఎన్డిటిఎల్. ఇక్కడ కూడా సరే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సిఆర్ఆర్ అది ఇంతకుముందు సిసిఆర్ రాశాను. సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, ఇది వచ్చేసి నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్. ఓకేనా, అసలు నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్ అంటే చూద్దాం ఏంటది. నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్ అనేది చూద్దాం. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, ఒక బ్యాంక్లో సపోజ్ బీఓఐ బ్యాంక్ ఒకటి ఉంది. ఓకే, ఈ బీఓఐ బ్యాంక్లో దీని యొక్క టోటల్ డిపాజిట్స్ 1000 crores అనుకుందాం, 1000 crores అనుకుందాం. ఓకేనా, ఈ 1000 crores నుంచి ఇది ఐడియల్గా ఉంది, అంటే అక్కడ లోన్స్ ప్రొవైడ్ చేసే ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంది, అంటే డిమాండ్ తక్కువ ఉంది ఇక్కడ. ఓకేనా, సో అప్పుడు ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే 50 crores ఎస్బీఐకి ఇంట్రెస్ట్కి ఇస్తుంది. ఓకే, ఇంట్రెస్ట్కి ఇస్తుంది. మిగిలిన 950 crores ఏమంటారంటే నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్ అంటారు. సింపుల్. ఓకేనా, నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్ అంటారు. దీంట్లో నుంచి 4% ఆర్బీకి ఇవ్వాలి. ఓకేయా, దాన్ని సిసిఆర్ అంటారు. సిఆర్ఆర్ అగైన్ ఐఎమ్ మిస్టేకింగ్ సిఆర్ఆర్ ఓకే, క్యాష్ రిజర్వ్ రేషియో. ఓకే, క్యాష్ రిజర్వ్ రేషియో. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.